सो उत्व पुण्या इंका बाग चेपाले मैं अडमिस्ट्रेषन विदेश रिच सेटल अमेरिकन सिटन अमेरिकन सिटन इकड़ भूमि रईत बंधिस्ट इकड्ड सिम याटर् रईत बंधिस्ट इकड्पेद बिजनेस रईत बंधिस्ट सुमार इलां रही रैत बोलसा इरवे वेल कोूपये पे रईत बंधु अरवे वेल कोूपये इरवे वेल कोूपयूल रैत रैत रईत बंधु मंच एग्जापल चाहिए मल्ला रेडी चुप्त कदा ना रूम कोूपये आये चुप्क क्लियर कट सो मुख्यमंत्री को कदा शेमलेस सिग्गु लेकिन सिनेमा याकर्ल वेल कोूपये पेको कहीं रिटर्न चयद्दे वालों अंत दिस इज द सोसाइटी वी आर लिविंग कदा सो इलांट पद वेल कोूपये मन चुस्कते ब्रह्मांड विद्य मन इवानक अवकाश उ अलागे मन की मंडला नलब आवास उठाबा 40 हैबिटेशन उवरेज सो ईद स्कूल 40 हैबिटेशन की चेयरेंटे प्रती मंडला 100 मिनी बस अवसर उ प्रती 100 ఈ 100 మినీ బస్సుల్ని మనం అక్కడ లోకల్ ఉన్నటువంటి ఎస్సీలకి ఎస్టీలకి బీసీ యువకులకి యువతి యువకులకి ఇవ్వగలిగితే దాంట్లో వి ఆర్ ప్రపోజింగ్ దట్ 80% సబ్సిడీ ఇవ్వాలి ఇస్తే వాళ్ళు కొనుకుంటారు కొనుకున్న తర్వాత వాళ్ళు ఈ పిల్లల్ని రవాణా చేస్తారు అంటే లోకల్ గా అది ఒక సస్టైనబుల్ వేలో నడుస్తుంటది చాలా క్లియర్ గా అటు 60,000 బస్సులు అవసరం ఉంటవి 60,000 మందికి ఒక స్వయం అభివృద్ధి అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి ఎంత సంబంధం అనుకుంటున్నారు మీరు ఒక వన్ టైం ఎక్స్‌పెండిచర్ ఇందాక 10,000 కోట్ల దానికి ఎట్లా అనుకున్నామో దీనికి 800 కోట్ల రూపాయలు అవుతాయి సో ప్రభుత్వానికి వన్ టైం ఖర్చు అంటే ప్రతి సంవత్సరానికి సో ఒక 5 సంవత్సరాల ప్రోగ్రామ్ అనుకుంటే ఇది కూడా సో అట్లాగే అంటే ఎంత ఎట్లా సస్టైనబుల్ ఇది ఏదో మనము క్యాజువల్ గా రికమెండేషన్ కాదు ఇవన్నీ సస్టైనబుల్ గా ఉండాలనే ఉద్దేశంతోనే చాలా క్లియర్ కట్ గా క్యాలిక్యులేషన్స్ అనేది చేయగలిగాం మనము అట్లాగే ఏ వ్యవస్థ అయినా గాని ఇప్పుడు నా అనుభవంలో నేను చాలా చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశాను నాకున్న అనుభవము చాలా మందికి ఉన్నటువంటి ఇక్కడ పెద్దలకు ఉన్నటువంటి అనుభవం కూడా ఏంటంటే మానిటరింగ్ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఎంత క్లియర్ గా ఉండాలంటే ఈ రోజు మనకి ఉదాహరణకి 165,000 మంది టీచర్లు ఉన్నారు మన తెలంగాణలో ఈ 165,000 మంది టీచర్లు అసలు ఏం చెప్తున్నారు ఈ రోజు యాజ్ ఇన్ టుడే ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ వర్కింగ్ డే అనుకుంటే ఈ క్షణంలో స్కూల్లో ఎంత మంది టీచర్లు ఉన్నారంటే లెక్క ఉందా బట్ సాఫ్ట్‌వేర్ పెడితే ఆ లెక్క మీకు వస్తుంది పబ్లిక్ డొమైన్ లో పెట్టొచ్చు సో ఈ రోజు ఇంత మంది టీచర్లు హాజరయ్యారు ఈ రోజు ఇంత మంది టీచర్లు లేట్ గా వచ్చారు సో ఈ జిల్లాలో తక్కువ పర్సంటేజ్ ఉంది ఈ జిల్లాలో ఎక్కువ పర్సంటేజ్ ఉంది సో ఈ జిల్లాలో ఎక్కువ శాతం మనకి విద్యార్థులు అటెండ్ అవుతున్నారు ఈ జిల్లాలో తక్కువ అవుతున్నారు అంటే స్కూల్ నుంచి మొదలుపెట్టి స్కూల్ పర్ఫార్మెన్స్ మండల్ పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ పర్ఫార్మెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిల్లల అటెండెన్స్ రావచ్చు టీచర్ల అటెండెన్స్ రావచ్చు క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్స్ అభ్యాస సామర్థ్యాన్ని కూడా లెక్కగట్టొచ్చు సో ఇవన్నీ కూడా సాఫ్ట్‌వేర్ తోనే అవుతుంది.